ఈరోజు మనం ఈ వీడియోలో ఫైండ్ అలాగే రీప్లేస్ని ఎలా యూజ్ చేయాలో, దానివల్ల యూజెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇలా డేటా ఉంది. ఈ డేటాలో మీకు కావాల్సింది ఎక్కడ ఉంది అనేది సెర్చ్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇందులో కీబోర్డ్ షార్ట్కట్ వచ్చి Ctrl+F. Ctrl+F చేసిన తర్వాత ఫైండ్ అనే కాలం వస్తుంది. ఇందులో మనకు కావలసిన లెటర్స్ని టైప్ చేయాలి. సపోజ్ సేల్స్ అని చేసి ఫైండ్ నెక్స్ట్. చూసారు కదా, ఇక్కడ సేల్స్ తోటి ఉంది, అది హైలైట్ అయింది. అలాగే ఫైండ్ నెక్స్ట్ సేల్స్ కమిషన్స్, నెక్స్ట్ ఎస్టిమేటెడ్ ప్రొడక్ట్ సేల్స్ లెస్ సేల్స్ రిటర్న్స్ డిస్కౌంట్స్ నెట్ సేల్స్. సో అన్నీ అసలు కంప్లీట్గా ఎన్ని ఉన్నాయో చూడాలి అంటే ఫైండ్ ఆల్ దగ్గర క్లిక్ చేయండి. ఫైండ్ ఆల్ దగ్గర క్లిక్ చేసినప్పుడు మొత్తం ఏ కాలంలో ఏ రోలో దానికి సంబంధించిన కీవర్డ్ ఉందో చూడొచ్చు. టోటల్ 4 సేల్స్ ఫౌండ్ అయింది. ఫస్ట్ ఫౌండ్ ఎస్టిమేటెడ్ ప్రొడక్ట్ సేల్స్, లెస్ సేల్ రిటర్న్స్ అండ్ డిస్కౌంట్స్, నెట్ సేల్స్, సేల్స్ కమిషన్స్. మీరు ఇక్కడ క్లిక్ చేసినా కూడా డైరెక్ట్గా సెల్కి వెళ్తారు. సో ఇప్పుడు ఈ సేల్స్ని మనం చేంజ్ చేయాలి, వేరొక వర్డ్ తోటి రీప్లేస్ చేయడానికి ఎలాగో చూద్దాం. దానికి కీబోర్డ్ షార్ట్కట్ వచ్చి Ctrl+H. ఇక్కడ సేల్స్ అని ఉంది కదా, సింపుల్గా SALE సేల్ అని మారుద్దాం. రీప్లేస్ ఆల్ రీప్లేస్, ఫైండ్ ఆల్ ఫైండ్ నెక్స్ట్. ఫైండ్ ఆల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ 4 ఉన్నాయి కదా, ఈ 4 మనకు డిస్ప్లే అయినాయి. ఇప్పుడు రీప్లేస్ ఆల్, ఇక్కడ చూడండి సేల్స్ అని ఉంది కదా, రీప్లేస్ ఆల్ డన్, వీ మేడ్ 4 రీప్లేస్మెంట్. సో ఈ 4 సేల్స్ కూడా రీప్లేస్మెంట్ జరిగింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రొడక్ట్ సేల్, లెస్ సేల్, నెట్ సేల్. సో ఈ రకంగా మనం డైరెక్ట్గా ఎన్ని వర్డ్స్ ఉన్నా కూడా వాటిని డైరెక్ట్గా ఒక సింగిల్ క్లిక్తో మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కీబోర్డ్లో షార్ట్కట్స్ Ctrl+F అండ్ Ctrl+Hని యూజ్ చేసి చేసాం. అదే మనకి ఇక్కడ ఆప్షన్స్లో కానీ రిబన్స్లో కానీ ఎక్కడ ఉంటుందో చూద్దాం. సో సేమ్ డేటా, వీ నీడ్ టు గో టు హోమ్ బటన్లో ఎడిటింగ్ గ్రూప్లోకి రావాలి. ఎడిటింగ్ గ్రూప్లో ఫైండ్ అండ్ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఫైండ్ రీప్లేస్ మనకు కనిపిస్తాయి. ఫైండ్ దగ్గర క్లిక్ చేయగానే మనకి సేమ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అలాగే సేమ్ డైలాగ్ బాక్స్లోనే రీప్లేస్ కూడా ఉంటుంది. సో సేల్స్ని సేల్ కింద మార్చాము, ఇప్పుడు అదే సేల్ని సేల్స్ కింద మారుద్దాం. మళ్ళీ ఫైండ్ ఆల్, సో 4 సేల్స్ ఫౌండ్, రీప్లేస్ ఆల్ డన్, వీ మేడ్ 4 రీప్లేస్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ సేల్ అన్నీ కూడా సేల్స్ కింద మారిపోయాయి. ఒకసారి చూద్దాం వాటిని కూడా. సో థర్డ్ సేల్ నెట్ సేల్స్ అండ్ ఫోర్త్ సేల్ సేల్స్ కమిషన్స్. సో ఇలా మౌస్ని అలాగే మనం కీబోర్డ్ షార్ట్కట్స్ని యూజ్ చేసి ఫైండ్ అండ్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను.